ఏపీలో వరుసగా దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మండపేట ఆర్సీఎం చర్చి వద్ద గుర్తు తెలియని దుండగులు క్రీస్తు మరియమ్మ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇటీవల హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎవరో కావాలని ప్రతీకార కక్షతో ఇది చేసినట్లు తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న రామచంద్రపురం డిఎస్పీ బాలచంద్రారెడ్డి, పట్టణ సీఐ అడప నాగమురళీలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా దీనిపై ఫిర్యాదు చేసేందుకు చర్చి ఫాదర్ ముందుకు రాలేదు. మత కలహాలు తమకు ఇష్టం లేదని, భారం దేవునిపైనే వేస్తామని ఫాదర్ చెబుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేయనప్పటికీ ఇవి ఉద్రిక్తతలకు దారితీయకూడదనే ఉద్దేశంతో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆగమేఘాలపై విగ్రహాలను మరమ్మతులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని షాపుల సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. కాగా దుండగులు ఘటనా స్థలం వద్దే సుత్తి వదిలేయడంతో క్లోజ్ టీమ్ ద్వారా వేలిముద్రలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఎటువంటి కలహాలకు దారితీస్తాయోనన్న ఆందోళన పోలీసుల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎట్లయింది